హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్లో జుట్టు రాలిపోకుండా దృఢంగా మరియు ఆరోగ్యకరంగా పెరగడానికి ఒక మంచి స్మూతీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు ఉన్న సమస్య జుట్టు రాలడం బట్టతల. మనం ఎక్స్టర్నల్గా హెయిర్ పెరగడానికి మరియు జుట్టు రాలకుండా ఉండడానికి చాలా కేర్ తీసుకుంటాము. దాంతోపాటు ఇంటర్నల్గా కూడా మనం తినే ఆహారంలో జుట్టు పెరగడానికి కావాల్సిన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈరోజు మనం అలాంటి ఒక స్మూతీ ఎలా చేయాలో నేర్చుకుందాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 7 నుంచి 8 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 2 వాల్నట్, 7 నుంచి 8 కిస్మిస్లు, 1 స్పూన్ గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్, 1 స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్స్ పచ్చి వేరుశనగ పప్పు గ్రౌండ్ నట్, 1 అంజీరా, 1/2 స్పూన్ తెల్ల నువ్వులు సెసిమే సీడ్స్, 1 స్పూన్ చియా సీడ్స్ తీసుకొని వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఏమేమి పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాము. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బాదం యొక్క ఉపయోగాలు కోకొల్లలు. బాదంలో విటమిన్ ఈ, మెగ్నీషియము, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మన బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్ కూడా బాదంలో చాలా ఎక్కువగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లో లేడీస్కి కావాల్సిన ఆల్మోస్ట్ ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే ఫోలేట్ అనే విటమిన్ న్యూసెల్స్ ఫామ్ చేయడానికి ఇంకా డిఎన్ఏ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. ఈ రెసిపీలో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ హెయిర్ గ్రోత్తో పాటు వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇంకా రాత్రంతా నానబెట్టిన తర్వాత అన్నీ చక్కగా నానాయి చూడండి. వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డేటు మరియు ఒక బనానా వేసుకొని 1 పావు కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ బనానా అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే బనానాని స్కిప్ చేయొచ్చు. అంతే, ఎన్నో మంచి పోషకాలతో నిండి ఉన్న మన స్మూతీ రెడీ. హనీ వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్మూతీని 21 డేస్ కంటిన్యూస్గా వాడితే మన హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. ఇంకా మన హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఇది ఇవాల్టి బ్లాగ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కిందన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి బ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్తా సుఖినో భవంతు.